మరోసారి బీజేపీ ప్రభుత్వం రావాలని ఆకాంక్షిస్తూ రేపు మల్లాపూర్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ సదస్సును నిర్వహించడం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విక్రమ్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ అమర మోహన్ రెడ్డిలు తెలిపారు. ఈ సదస్సుకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని వారు కోరారు. భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్కి సంబంధించినటువంటి సమావేశాన్ని రేపు సాయంత్రం 5 గంటలకు మల్లాపూర్ దగ్గర విఎంఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు దేశం మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతంలో కూడా ఒక జాతీయవాద దృక్పథంతో ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనేటువంటి ఆకాంక్షతో పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు ఈ ప్రాంత ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. వ్యక్తిగతంగా అందరితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవడానికి వీల్లేదు. ఇవి దేశ రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలు కాబట్టి దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ఆలోచన చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది విద్యావంతులు ఉన్నటువంటి ప్రాంతం, 35 లక్షల మంది ఓటర్లు ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇదొక మినీ ఇండియాగా రాష్ట్రంలో దేశ నలుమూలల నుండి ఇక్కడ స్థిరపడినటువంటి అనేక మంది ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. కాబట్టి దేశ రాజకీయాలను, దేశ భవిష్యత్తును వీటన్నిటిని చూసి ఓటేయడం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, భారతీయ జనతా పార్టీ గత అనేక సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా నాకు పూర్తి నమ్మకం ఉంది. భారతీయ జనతా పార్టీని ఈ ప్రాంతంలో ఆదరించి ఈ ప్రాంత పార్లమెంటు సభ్యుల్ని తప్పకుండా గెలిపిస్తారన్నటువంటి పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టి కార్యకర్తలందరితో కూడా నేను మనవి చేసే పార్లమెంటు ఎలక్షన్ల నోటిఫికేషన్ కూడా విడుదలైంది. మరి గత 5 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు చేపడుతున్న సంక్షేమ పథకాలు, మరి అభివృద్ధి విషయంలో అవినీతి లేకుండా మరి 5 సంవత్సరాలు పరిపాలించే ఘనత దక్కిందంటే భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి దక్కింది. ప్రపంచ దేశాల్లో కూడా ఈరోజు బలమైన నాయకుడిగా మరి భారత ప్రపంచ దేశం అంతా కూడా గుర్తించింది. ప్రపంచ దేశాలందరూ కూడా మరి భారతదేశం వైపు, భారతదేశానికి గౌరవస్థానం కూడా లభించింది. మరి రాబోయే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, మరి మేడ్చల్ మన తెలంగాణ ప్రాంతంలో ఏప్రిల్లో జరిగే ఏప్రిల్ 11 జరిగే ఎన్నికల్లో మరి మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి మరి దేశానికి సంబంధించిన ఎలక్షన్లు కాబట్టి, మరి దేశ ప్రధానమంత్రికి సంబంధించిన ఎలక్షన్లు కాబట్టి, మరి మొన్న తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరి కేసీఆర్ను చూసి ఏదో ఓటేసారో, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మరి దేశానికి సంబంధించిన ఎలక్షన్లు, మరి దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి ఎన్నుకునే ఎలక్షన్లు కాబట్టి మరి అందరూ కూడా మరొకసారి సంపూర్ణమైన మెజార్టీ చేసి సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చిన కారణంగా మరి దేశమంతా కూడా పరుగులు పెట్టిస్తూ ఉన్న అభివృద్ధి విషయంలో, అదేవిధంగా మరి రాబోయే ఎన్నికల్లో కూడా మరొకసారి నరేంద్ర మోడీ గారికి సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చి మరి మల్కాజ్గిరి పార్లమెంట్ సీటును కైవసం చేసుకునే విధంగా కార్యకర్తలు, సానుభూతి పరులు, అందరు మేధావులు అందరూ కూడా ఆలోచించాలి. మరి 17 సాయంత్రం 5 గంటలకు మల్లాపూర్ విఎన్ఆర్ గార్డెన్లో పార్లమెంటుకు సంబంధించిన కార్యకర్తల సమావేశం, బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం ఉన్నది. మేడ్చల్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన బీజేపీ కార్యకర్తలందరూ కూడా మరి 17 సాయంత్రం 5 గంటలకు మల్లాపూర్లో విఎన్ఆర్ గార్డెన్లో సమావేశం ఉన్నది. సమావేశానికి మేడ్చల్ నియోజకవర్గం నుంచి కార్యకర్తలు, సానుభూతి పరులు అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమం